हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल। फ्रेंड्स, आंध्र प्रदेश राष्ट्र में अंगनवाड़ी उद्योग भर्ती कोसम जिल्लाल वारीगा नोटिफिकेशन्स विडुदलवुतूने उन्नायि। इटीवल कालंलो विडुदलैनटुवंटि अन्नि रकाल नोटिफिकेशन्स डीटेल्स नि मा चैनल्लो एप्पटिकप्पुडु लेटेस्ट अपडेट रूपंलो वीडियोस द्वारा तेलियजेयडं जरिगिंदि। इक राबोये रोजुल्लो मिगिलिनटुवंटि जिल्लाल्लो अंगनवाड़ी उद्योग भर्ती कोसम नोटिफिकेशन्स वच्चिन वेंटने लेटेस्ट अपडेट रूपंलो वीडियो द्वारा तेलियजेस्तानु। फ्रेंड्स, ई रोजु कूडा मरोक जिल्लालो अंगनवाड़ी उद्योग भर्ती कोसम नोटिफिकेशन अयिते विडुदलैंदि। ई उद्योगालकु 7th క్లాస్ 10th క్లాస్ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। ఎటువంటి రాత పరీక్ష ఉండదు। ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట। ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం। ఈ నోటిఫికేషన్ ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, సాలరీ వివరాలు, మొత్తం డీటెయల్స్ అన్ని నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి। ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। ఇక తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు శ్రీకాకుళం జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందన్నమాట। అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు 26 నుంచి డిసెంబర్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ అనే ముఖ్యమైన హెడ్లైన్స్ తో ఈ న్యూస్ అయితే వచ్చింది। ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్। ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట। అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది। జిల్లాలోనే 18 ప్రాజెక్టుల పరిధిలో 4192 అంగన్వాడీ కేంద్రాలు, వీటి పరిధిలో 789 మినీ కేంద్రాలు ఉన్నాయి। ప్రస్తుతం కార్యకర్తలు 72 పోస్టులు, అలాగే సహాయకులు 201 పోస్టులు, మినీ కేంద్రాల్లో సహాయకులు 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు। అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 లోగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సిడిపిఓలకు దరఖాస్తులు సమర్పించాలని ఐసిడిఎస్ ఏపీడి రాధాకృష్ణ గారు తెలిపారు। జూలై 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసుతో పాటు 10వ తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు। 7వ తరగతి విద్యార్హత ఉన్నవారు సహాయకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు అనేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట। ఈ నోటిఫికేషన్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్। ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టుల భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది। టీచర్ పోస్టులేమో 72 పోస్టులు ఉన్నాయి, ఆయా పోస్టులేమో 201 పోస్టులు ఉన్నాయి, మినీ టీచర్ పోస్టులేమో 15 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। అంగన్వాడీ టీచర్ పోస్టులకి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। అలాగే ఆయా పోస్టులకేమో 7th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నమాట। అలాగే ఈ ఖాళీ పోస్టులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఖాళీ పోస్టులు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది। అలాగే ఆ మహిళా అభ్యర్థులు వచ్చేసి వివాహితులై ఉండాలన్నమాట, అంటే మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు। ఫ్రెండ్స్, ఆ క్లియర్గా ఉంటుందన్నమాట నోటిఫికేషన్లో। ఇకపోతే ఈ ఉద్యోగాలకి శాలరీస్ ఎంత ఉంటాయంటే కనుక అంగన్వాడీ టీచర్ పోస్టులకేమో 11,500 రూపాయల శాలరీ ఉంటుంది, అలాగే మినీ టీచర్ పోస్టులకి ఆయా పోస్టులకు వచ్చేసి 7,000 రూపాయల శాలరీ వస్తుందన్నమాట। ఇంకా ఈ పోస్టులకు ఎక్కడ ఖాళీలు ఉన్నాయనే వివరాలు మీకు తెలియాలంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోకి వెళ్ళి అక్కడ విచారించవచ్చు। మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీ పోస్టులు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఖాళీ పోస్టులు ఉంటే కనుక ఏ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారనే వివరాలని తెలుసుకోండి। ఒక తెలుసుకున్న తర్వాత మీరు ఆ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైతే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి। మొత్తం జిల్లా వ్యాప్తంగా 8 ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట। ఫ్రెండ్స్, ఇది తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట। ఇవన్నీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు। ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి।